దిల్చుక్నగర్ చేతినింపురిలో బీజేపీ మౌన దీక్షను బండి సంజయ్ ప్రారంభించారు. ఖలిస్తాన్ తీవ్రవాదులకు కాంగ్రెస్ పార్టీ సహకరించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పంజాబ్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పన్నెండు కుట్రలో భంగనే ప్రధాని మోదీ కాన్వాయ్ ను పంజాబ్ లో అడ్డుకున్నారంటే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన వివరాలను కేంద్ర ప్రభుత్వం పంజాబ్ డీజీపీకి పంపించిందని ప్లాన్ ఏ ప్లాన్ బీని లీక్ చేశారని ఆయన ఆరోపించారు. ఎందుకు లీక్ చేశారో దీనిపై విచారణ చేయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్లాన్ సి ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రధాని కాన్వాయ్ ను అడ్డుకోగలిగిందన్నారు. ఇక పాకిస్తాన్ బార్డర్ కు కేవలం 15 కిలోమీటర్ల దూరంలో మోదీ కాన్వాయ్ ను అడ్డుకున్నారని, దేశ ప్రధాని కాన్వాయ్ ను అడ్డుకుంటే టీఆర్ఎస్ ఖండించాల్సింది పోయి రాజకీయ కోణంలో మాట్లాడడం సిగ్గుచేటని విమర్శించారు. తెలంగాణ వ్యాప్తంగా ఇవాళ బీజేపీ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాలు జరిగాయి. పంజాబ్ లో మోదీ కాన్వాయ్ ను అడ్డుకోవడంతో ఆందోళనలో ఉన్న బీజేపీ క్యాడర్ హోమాలు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ మేరకు తెలంగాణ వ్యాప్తంగా హోమాలు నిర్వహించాలని జిల్లా మండల స్థాయి నేతలకు పిలుపునిచ్చారు బండి సంజయ్. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ హోమాలు నిర్వహించారు. హైదరాబాద్ అల్కాపూర్లోని శృంగేరి మఠం ఆలయంలో నిర్వహించే మృత్యుంజయ హోమంలో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పాల్గొన్నారు. ప్రధాని మోదీ దీర్ఘ ఆయుష్ కోసం మల్కాజ్గిరి నియోజకవర్గంలో బీజేపీ శ్రేణులు కన్యకా పరమేశ్వరి దేవాలయంలో మహామృత్యుంజయ హోమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు విచ్చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రధాని భద్రతతో చెలగాట వాడుతోందని రామచంద్రరావు ఆరోపించారు. ప్రధాని మోదీ దీర్ఘాయుష్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా హోమాలు జరుగుతున్నాయని ఆయన తెలిపారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ఆధ్వర్యంలో మృత్యుంజయ హోమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏపీ సీఎం జగన్ తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా రాష్ట్రంలోని 144 ఆక్సిజన్ ప్లాంట్లను ప్రారంభించారు. 144 ఆక్సిజన్ ప్లాంట్లను జాతికి అంకితం చేస్తున్నామని జగన్ తెలిపారు. మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్న 100 పడకలు ఉన్న ప్రైవేట్ ఆసుపత్రుల ఆక్సిజన్ ప్లాంట్లపై 30% సబ్సిడీ అందిస్తున్నామన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ సౌలభ్యం అందిస్తున్నామని, అదేవిధంగా కోవిడ్ ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ విమానాల్లో తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, కాబట్టి ప్రస్తుతం మనమే సొంతంగా ఆక్సిజన్ సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కోవిడ్ పరిస్థితిలోనూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాలను అభివృద్ధి చేశామని సీఎం జగన్ తెలిపారు.